వినియోగదారుల హక్కులపై పెద్ద ఎత్తున ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించి ప్రజల మోసానికి గురికాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు వివిధ రకాలుగా మోసానికి గురవుతున్నారని, దీన్ని నియంత్రించేందుకే సమాజంలో అన్ని వర్గాల వారు కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన కోరారు. ఆసరా వినియోగదారుల హక్కుల అవగాహన రథాన్ని స్పీకర్ ఆమదాలవలసలో స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆసరా వారి ఆధ్వర్యంలో 16 రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వినియోగదారుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో మంచి పరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటీ ప్రతినిధులు హబీబ్ సుల్తాన్ అలీ, ఎండి ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. చాలా దగ్గరలో మనం మోసగించబడుతున్నాం. ప్రభుత్వాలు తప్పేం లేదు, ప్రభుత్వాలు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. వాళ్ళకున్న శక్తి మేరకు వాళ్ళు చేస్తున్నారు. కన్జ్యూమర్స్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కోర్టులు ఒకవైపు ఉన్నాయి, ప్రభుత్వాలు చేస్తున్నాయి, స్వచ్ఛంద సేవా సంస్థలు ఆర్గనైజ్ చేస్తున్నాయి. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, ఈ ఆర్గనైజేషన్ హ్యాస్ మెంట్ ఫర్ పర్టికులర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది కన్జ్యూమర్. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని, ముఖ్యంగా యువకులు, యువతీ యువకులు, లాయర్లు, టీచర్స్, ప్రొఫెసర్స్, మీడియా షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఫోకస్ దిస్ ఇష్యూ ఇన్ ఏ వైడర్ వే టు ఎడ్యుకేట్ ది పీపుల్ ప్లీజ్. విత్ దిస్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్గనైజర్స్. ఆల్ ది వైల్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ లాంగ్ డిస్టెన్స్ అండ్ దే డిడ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రొటెక్షన్ కార్యక్రమాలని. అంటే ఒక చెప్తున్నాడు పత్రికా ముఖంగా, మేము ఈ ప్రోగ్రామ్ని నెల్లూరులో ఆంధ్ర రాష్ట్రంతో ప్రజలందరికీ తెలియాలని నెల్లూరులో లాంచ్ చేసాం. నెల్లూరు నుంచి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో పోలీసుల సహకారం కూడా కావాలి, వినియోగదారులకి అవకాశం హక్కుల నుంచి అవగాహన చేసిన కమిషనర్ ఆఫీస్ చేశాం. కాకినాడలో మినిస్ట్రీ గారితో చేసిన ఈశ్వర్ అభిషేక్, ఈ రోజున శ్రీకాకుళం జిల్లాలో మన యొక్క శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గంజి ఇందిరా గారు ఆధ్వర్యంలో ఈ రోజున మన ఆనరబుల్ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి చేతుల మీదుగా ఈ వ్యాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు తెలియజేసి లాంచ్ చేయడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ప్రజల్లో అవగాహన కలిగించి చేస్తున్న టీం సభ్యుల సహకారంతో జరిగిందండి. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా నుంచి కూడా కార్యక్రమం మన సుధీర్ శివలంకి టీం కూడా వచ్చున్నారు. మరి ప్రతి ఒక్క వినియోగదారుడికి వారి యొక్క హక్కుల పట్ల అవగాహన తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా బిల్స్ తోటి మమ్మల్ని సంప్రదిస్తే ఉచితంగా న్యాయస్థానంలో కేసు వేస్తామని చెప్పేసి తెలియజేయడానికి సందర్శించారు.